అయ్యప్ప స్వామి శరణు ఘోషతో పటాంచరు నియోజకవర్గం పులకరించిపోయిందనుకోవచ్చు. చిక్కుల సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాపడిపూజ కార్యక్రమం వైభవంగా ముగిసిందనుకోవచ్చు. మనతో పాటు అందుబాటులో నీలం మధు ఉన్నారు అన్న, చాలా కన్నుల పండుగగా అనిపించింది మాకు కూడా. సో ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద ఎత్తున జనాలు పటాంచరు నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు? చాలా సంతోషం ఉందన్న స్వామి, అయ్యప్ప కృప కూడా మా మీద ఉంది అనేది మీకు ఇది ఎంత చూస్తే తెలుస్తుంది. అయ్యప్ప కూడా ఇక్కడ అందరినీ కూడా ఒక సమిష్టిగా అందరినీ కుల మత భేదాలు లేకుండా ఇక్కడ తీసుకొచ్చి అందరూ ఒక భగవంతుడు అంటే అందరిలో ఉండడు మనుషుల్లో భగవంతుడు అని చూపించడానికి ఇది అందరినీ కుల మత భేదాలు లేకుండా అందరినీ ఒకతాడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేసిన, ఇది లోక కళ్యాణం గురించి చేసిన, సుఖ సంతోషాలుగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నాను. సో మీ కార్యక్రమానికి ముస్లిం సోదరులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు, క్రిస్టియన్ సోదరులు కూడా తండోపు తండాలుగా వస్తున్నారు. ఏం చూసి నీలం మధు దగ్గరికి వీళ్ళందరూ వస్తున్నారు అంటే ఏం చెప్తారు? సేవ అన్న, సేవ మానవతా దృక్పథమే, ఆ మానవతా దృక్పథమే ఇందాక తీసుకొచ్చింది అన్న. చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి అడగాల్సి వస్తుంది ఈ ప్రశ్న, ఈ ఫ్లెక్సీల వివాదం మీరు చూశారు, పెద్ద ఎత్తున మీ ఫ్లెక్సీలు అన్ని చించేసే పరిస్థితులు ఉన్నాయి, గుర్తు తెలియని వ్యక్తులని మీరు చెప్తున్నప్పటికీ ఆ గుర్తు తెలిసిన వ్యక్తిలో మీకు తెలుసా అని చెప్పి చాలా మంది చెప్తున్నారు, ఎవరో మీకు ఏమైనా సమాచారం ఉందా? అంత టైం సమాధానం చెప్తా, కాలమే నిర్ణయిస్తారు అన్నిటికీ. రైట్, మనతో పాటు కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు. ఎస్, చెట్కుల్ వేదికగా నీలం మధు ముదిరాజ్ ఏర్పాటు చేసిన అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమంలో మత సామరస్యం వెల్లివిరిసింది అనుకోవచ్చు. మా కెమెరామెన్ మీకు చక్కగా చూపిస్తూ ఉన్నారు, చాలా మంది ముస్లిం మైనారిటీ నాయకులు అయ్యప్ప మహాపడిపూజకు హాజరై అయ్యప్పను దర్శించుకొని నీలం మధుని సన్మానించి వెళ్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము కూడా చాలా పడిపూజ కార్యక్రమాలకు వెళ్తున్నాం కానీ ముస్లిం సోదరులు రావడం అనేది నేనైతే చూడలేదు. ఎట్లా అనిపిస్తుంది, ఎందుకు వచ్చారు? చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే చాలా మా మదర్న గారు చాలా ఘనంగా చేశారు, భోజనాలు పెట్టించి పూజ చేసి మళ్ళీ ఈ పూజలో కూడా ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని ఆయన కోరుకొని ఈ పూజ గురించి పెట్టారని నేను విన్నాను. మరి ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ క్రిస్టియన్స్ కానీ మైనార్టీస్ కానీ హిందూస్ కానీ అందరం మనం కలిసిమెలిసిగా పండుగ ఎలా అయితే జరుపుకుంటామో, రంజాన్ కానీ బక్రీద్ కానీ దసరా కానీ, ఇప్పుడు రంజాన్ పండుగ కానీ మన హిందూ తమ్ముళ్ళు అందరూ మా ఇంటికి వస్తారు, దసరాకు మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము, ఎలాగైతే మేము అన్ని పండుగలు కలిపి మెలిసి హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్మేయం భాయ్ భాయ్ అన్న నిదానంతో ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఎలాగైతే ప్రతి ఒక్క పండుగ చేసుకుంటామో, ఈ రోజు కూడా ఈ మహాపడి పూజకు మా నీలమదన్న గారు నిన్న రెండు రోజుల క్రితం పొద్దున్న 8 గంటలకు మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించారు. ఆయన చేసే సేవ కార్యక్రమాలకు కూడా నేను చాలా అభినందిస్తున్నాను, ఎందుకంటే ఆయన ఏ కులానికి ఏ మతానికి కించపరచకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి తీసుకొని పోడు, ఏ ఆపద ఉన్నా సరే నేను ఉన్నాను ధైర్యం ఇస్తున్నారు ఆయన. ఆయన చేసే సేవ కార్యక్రమాలు చాలా ఇది ఉన్నాయి, దాని గురించి నేను ఈయన వచ్చి రావడం జరిగింది. అంటే ఆయన పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా నీలం మధు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సరే, కొన్ని అడ్డంకులు ఎదురైనా అడ్డంకుల్ని దాటుకుని ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. ముస్లిం మైనారిటీలుగా మీ సపోర్ట్ నీలం మధుకు ఉంటుందా పటాన్చెరు నియోజకవర్గంలో? కంపల్సరీ ఉంటుంది అండి, ముస్లిమ్స్ అని కాదు, కేవలం ముస్లిమ్స్ అని కాదు, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరున్నా సరే ప్రతి ఒక్కరు ఆయన చాలా సపోర్ట్ ఉంటారు, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు ఏ కులాలకు చూసి ఆయన సపోర్ట్ చేస్తలేడు, ఏ మతాలకు చూసి ఆయన హిందూ ఈయన ముస్లిం ఆయన క్రిస్టియన్ అని ఆయన చూసి ఎవరికి సాయం చేస్తలేడు, ఎవరున్నా సరే నేను ఉన్నా అని ఆయన ఎదురుకు వస్తుండే, అందుకని ప్రతి ఒక్కరు ఆయనకు సపోర్ట్ ఉంటారు. సో ఈ స్పిరిట్ ఇలాగే కొనసాగించాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా మీరు చూడొచ్చు, చాలామంది ముస్లిం నాయకులంతా ఇక్కడికి వచ్చారు, పెద్ద ఎత్తున నీలం మధు ముదిరాజ్ ఏర్పాటు చేసిన అయ్యప్ప పడిపూజకు హాజరై చక్కగా వాళ్ళ మద్దతు ప్రకటించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీలం మధు ముదిరాజ్కు మా సపోర్ట్ ఉంటుందని చెప్పి ముస్లిం నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, చిక్కుల నుంచి.